అందరికీ నమస్కారం వింటున్నారా ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు చెప్తా మనం అబ్జర్వ్ చేయండి దాన్ని అసలు యూజువల్గా అబ్జర్వ్ చేయండి మీరు ఎప్పుడైనా కొత్త షూస్ ఇటువంటి ఏదైనా తీసుకొచ్చారా ఫ్లాస్క్లు కానీ షూ కానీ తీసుకొచ్చినప్పుడు ఆ షూ లోపల ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది గమనించారా ఏదో లాగా ఉంటుంది ఓకే దాన్ని దాన్ని తీసి ఆ ప్యాకెట్ని మనం ఏం చేస్తాం పడేస్తాం అంతే కదా దాన్ని చూసి మనం షూ తీసుకుంటే షూస్ పడతాం దాన్ని తీసి డస్ట్బిన్లో పడేస్తాం డస్ట్బిన్లో పడేసాము అంటే మనకి హెల్త్ ఇచ్చే ఒకదాన్ని పడేసినట్టే లెక్క ఆశ్చర్యంగా ఉందా దాన్ని సిలికా అంటారు సిలికా సిలికాన్ డయాక్సైడ్ అది చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉంటుంది యాక్చువల్గా ఆ సిలికా ఎందుకు పెడతారంటే దాంట్లో మాయిశ్చర్ రాకుండా ఉండడానికి ఈ తేమ అటువంటివి రాకుండా ఉండడానికి అది ఏం చేస్తుంది పిలిచేసుకుంటుంది తేమను చేసుకుంటుంది తేమను పిలిచేసుకోవడం వల్ల అది బూజులాగా పట్టకుండా ముఖ్యంగా లెదర్ అయితే బూజు పట్టకుండా ఉంటాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే ఈ లెదర్ తెచ్చేసి వేట్లు అయినా సరే సిలిక ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఫ్లాస్కులు వీటి లోపల కూడా ఉంటుంది తెలియకముందు నేను కూడా అనుకునేవాడిని ఇదేదో మాయిశ్చరింగ్ కోసం వస్తున్నారేమో లేదా స్మెల్ రాకుండా ఉండడానికి వస్తున్నారేమో అనుకునేవాడు కానీ నిజంగా అది తేమను పీల్ చేసుకుంటుంది దానికోసం ఇచ్చారు మరి ఆ సిలికాన్ మనం వాడుకుంటే మన హెల్త్ కోసం మనం వాడుకుంటే వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఎవరైనా ఈ ఆస్తమ బ్రాంకటి సైన్సేటిస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి ఫ్లమ్ అంటే ఫ్లమ్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఈ చలి వాతావరణం పడదనుకుంటారు కదా ఇటువంటి సిలికా ప్యాకెట్స్ తెచ్చుకోండి మీరు బయట ఈ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు దాన్ని లేస్తుంటారు చూసారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వంద రెండు వందల ప్యాకెట్లు తెచ్చేసుకోండి తెచ్చుకొని మీరు పడుకునే బెడ్రూమ్లో ఆ సిలికా ప్యాకెట్స్ని పెట్టేసి పడుకోండి ఏమాత్రం తేమ వచ్చినా అది పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మీరు సేఫ్ అటాక్స్ తగ్గుతాయి ఈ ఆస్తమా బ్రాంకటీస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటాయి సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళైతే ఆ సిలికాని ఒక ఐదారు ప్యాకెట్లు తీసి మీ బెడ్ పక్కన పెట్టుకుని నిద్రపోవడం బెటర్ ముఖ్యంగా పిల్లో పిల్ల దగ్గర అటు ఇటు పెట్టుకొని పడుకొని నిద్రపోవడం మంచిది అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుంది అలాగే దాన్ని క్యారీ చేయడం మంచిది కొంతమందికి విపరీతమైన చెమట పడుతూ ఉంటుంది ఆ చెమట పట్టే వాళ్ళకి వాళ్ళు జోబులో పాకెట్ జోబులోనూ లేకపోతే ప్యాంట్ జోబులోను ఎక్కడో ఆ సిలికా ప్యాకెట్లో కూడా నేసుకుందాం అనుకోండి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి సరౌండింగ్స్లో ఉండేటువంటి ఆ మాయిశ్చర్ని అబ్జర్బ్ చేస్తాం ముఖ్యంగా గ్రాయిన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ గజ్జల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ తడి ఎక్కువగా ఉండేదానికి ఫంగల్ ఎక్కువ గ్రోత్ ఉంటుంది దురద ఎక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎలాగో ప్యాంట్ వేసుకుంటారు కదా ప్యాంట్లు వేసేసుకోండి ఈ జోబులో ఒక నాలుగు ఈజోబులో ఒక నాలుగు సిల్కా ప్యాకెట్లు పెట్టుకున్నాను అనుకోండి డ్రై కదా అక్కడ మీకు ఇన్ఫెక్షన్ రిలీఫ్ వస్తుంది చూడండి డ్రై అయిపోతూ ఉండేసరికి మీకు ఎక్కడ కూడా అక్కడ ఇరిటేషన్ లాంటిది ఎప్పుడు రాకుండా ఉంటుంది చెమటలు చెమటలు ఎక్కువ పడుతుంది కొంతమందికి అయితే పేపర్ మీద ఇలా పెట్టారు అనుకోండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మొత్తం తడిచిపోయి ఉంటుంది అంత చెమట పడుతుంది వాళ్ళకి హ్యాండ్స్ అంటే ఈ పాదాలు చేతులకి చెప్పటపడ్డం అనేది ఆ కండిషన్ ఏంటంటే మనం వేరే వీడియోలు చర్చి చర్చించున్నాం ఆల్రెడీ సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ సిలికాన్ కానీ మీరు కానీ పక్కన పెట్టుకున్నారంటే మధ్య మధ్య దాన్ని టచ్ చేస్తూ ఉంటే కూడా మీకు అటు అది అనేది కొంచెం పెద్ద ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు కాదు కొంచెం పెద్ద ప్యాకెట్లు తీసుకోవాలి మధ్యలో చేయి దాన్ని టచ్ చేస్తూ ఉంటే చాలా వరకు తీసుకుంటాం మామూలు క్లాత్తో ఇలా తుడిచారనుకోండి మళ్ళీ ఐదు నిమిషాలకు వస్తుంది అదే సిలికా మీద పెట్టి తీశారనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు రాదు మీకు గ్రాజువల్గా దాన్ని మెయింటైన్ చేయడం వీలవుతుంది ఎక్కడెక్కడైతే చల్లగా ఉంటుందో ఆఫీస్ రూమ్లో కావచ్చు ఎక్కడైనా సరే దాన్ని పెట్టుకోవచ్చు మీ ఫైల్స్ ఏదైనా సరే ఈ మాయిశ్చర్ మాయిశ్చర్ చేసి డ్యామేజ్ కాకూడదు అనుకుంటే ఆ ఫైల్స్లో పెట్టుకోవచ్చు ర్యాక్స్లో పెట్టచ్చు ఇది మొత్తం మాయిశ్చరైజ్ చేస్తుంది జ్యువెలరీ బంగారం గోల్డ్ ఏదైనా సరే ఏదైనా పెట్టుకుంటే మాయిశ్చర్ దాన్ని తగలకూడదు అనుకుంటే వెండి వస్తువులు కానీ దాంట్లో ఈ దేశ పెట్టేయచ్చు పడేయద్దు దాన్ని మనకు ఫ్రీగా వచ్చింది దాన్ని లేదా తెచ్చుకొని నేను పెట్టుకోవచ్చు అలాగే వంటింట్లో కూడా ఏమైనా పదార్థాలు మంచు తగిలితే డ్యామేజ్ అవుతాయి దాన్ని వేసేయండి దాంట్లో ఇప్పుడు స్పైసెస్ ఉంటాయి కదా ఈ లవంగాలు దాల్చిన చెక్క ఇటువంటివి వాటికి కొంచెం ఈ తడి తగలకూడదు తేమ తగలకూడదు అని మీరు డిసైడ్ అయితే దాంట్లో సిల్క వేసేసేయండి సిల్క్ వేస్తే అది అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది బట్టలు బట్టలకు కూడా తడి తాగలుగుతుందంటే కూడా వేయొచ్చు సరిగ్గా ఆరి ఆరిని బట్టలు ఉంటాయి చూసారా అటువంటిప్పుడు ఇది వేసారనుకోండి మంచిగా పనిచేస్తుంది అంటే మనం రొటీన్గా మనం చేసేటువంటి ఇంట్లో ఎక్కడెక్కడైతే మనకు రాకూడదు ఇప్పుడు విండోస్ దగ్గర వేసామనుకోండి విండోస్కి మాయిశ్చర్ ఇలా వస్తూ ఉంటుంది కదా కొన్ని చక్కగా ఉన్నాయి అనుకోండి టేకులు అటువంటివి ఉన్నప్పుడు కొంచెం బూజు పడుతుంది మాయిస్చర్ అవుతుందంటే అక్కడ సిలికా ప్యాకెట్లు వేసేసేయండి అది పనిచేస్తుంది ఇది జనరల్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ మనం సేవ్ చేసుకోవచ్చు అలాగే సిలికాని మధ్య మధ్యలో వాసన చూస్తూ కూడా ఉంటే ఈ ఆస్తమా బ్రావంకటేస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి సింపుల్ టెక్నిక్ ఇది ఇది పీల్చుకుంటూ ఉండడమే రెగ్యులర్గా ఇది చేయొచ్చు సిలికాని ఈ ఎక్స్టర్నల్గా మనం ఎలా అయితే అప్లై చేస్తాం అంటే బేసికల్గా చెప్పాలంటే ఇది ఆస్తమా బ్రాంకటీస్ సైన్స్ స్టేస్కి ఎక్సలెంట్ రెమెడీ మంచిగా పనిచేస్తుంది బెడ్ మీద అవి పరుచుకొని పడుకోవచ్చు ప్లస్ వాసన చూడవచ్చు మనం చెప్పినట్టు ఈ టెక్నిక్స్ ఫాలో కాండి అసలు సిలిక మన బాడీలోనే ఉంటుంది ఇదేమి ఎక్స్టర్నల్ సోర్స్ కదా మనకు కాల్షియము ప్లస్ ఈ ఐరను జింకు ఇవైతే ఎలా ఉన్నాయో అలాగే సిలికా కూడా మన బాడీలో ఉంటుంది సిలికా చాలా ఇంపార్టెంట్ నిజంగా అదేం చేస్తుందంటే మన బోన్స్లో ఉంటుంది బోన్స్ లోపల కాల్షియం లోపలికి రావడం బయటకు పోవడం అంతా సిలికా కంట్రోల్లో ఉంటుంది ఆ కాల్షియం మెటబాలిజం కాల్షియం విటిలైజేషన్ బాగా పెంచుతుంది ఇంకొకటి మన బాడీలో స్కిన్ లోపల ఉండేటువంటి హైడ్రేషన్ హైడ్రేషన్ అంతా దీని కంట్రోల్లో ఉంటుంది ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది హైడ్రేషన్ ఎప్పుడు ఇది వెళ్ళి ఆ స్కిన్ సెల్స్కి అటాచ్ చేసి పిఏబి అంటారు వాటికి అటాచ్ అయిపోయి ఎక్కువ మాయిస్చర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అది చేసుకోవడం వల్ల సెల్స్ కూడా ఎక్కువ మాయిస్టర్ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి హైడ్రేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది అలాగే బ్రెయిన్ బ్రెయిన్ సెల్స్ బ్రెయిన్ అనేది షింక్ కాకుండా చూడాలంటే ఇది కావాలి బ్లడ్ వెజల్స్ హార్ట్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఏది ఆర్చఫైట్ ఏదైతే ఉంటుందో ఇవి వీటిలో ఎలాస్టిసిటీ మెయింటైన్ కావాలంటే సిలికా ఉండాలి బాడీ లోపల బాడీ లోపల ఉండాలి అలాగే మోకాళ్ళు మోకాళ్ళు కానీ ఏ జాయింట్స్ అయినా సరే ఈ సైనోవీల్ ఫ్లూయిడ్ కానీ ప్లస్ ఈ లూబ్రికేషన్ మెయింటైన్ కావాలంటే సిలికా కావాలి మరి ఏం చేద్దాం ప్యాకెట్ ఓపెన్ చేసి తిద్దాం అనుకుంటున్నారా డేంజర్ అలా అర్థం ఓకే అది ఓన్లీ ఎక్స్టర్నల్ సోర్స్ కోసం మాత్రం అంత వాడారు సిలిక మన న్యాచురల్ ఫుడ్స్లో దొరుకుతుంది తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ దానికి కరెక్ట్గా చెప్పాలంటే ఆర్డీఏ ఇంకా డిసైడ్ కాలేదు ఆల్మోస్ట్ ఆల్ రోజుకి ఒక పద్దెనిమిది నుంచి అరవై ఎనిమిది మైక్రోగ్రామ్స్ కావాలి అని చెప్తారు అంటే ఇదేం చేసి ఇది దీని ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీలో అల్యూమినియం అనేది చేరిందనుకోండి అల్యూమినియం ఒక కొంత మైల్డ్ డోస్ అయితే ఓకే కొంత లార్జ్ డోస్ అయితే అది ప్రాబ్లమ్ అయిపోతుంది అంటే బ్రెయిన్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటారు డెసిషన్ తీసుకోవడము నిద్ర పట్టకపోవడము ప్లస్ షింక్ అయిపోయి డల్గా ఉండడము డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇదేం చేస్తుందంటే సిలికా మన బాడీలో ఉంటే అది ఆ అల్యూమినియంతో అటాచ్ అయిపోతుంది అది దాన్ని డిమినరలైజేషన్ అంట దాన్ని పంపించేస్తుంది దాన్ని డ్యామేజ్ చేసి బయటకి పంపించేస్తుంది అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ సిలికా అనేది చాలా ఇంపార్టెంట్ మరి సిలికా ఏం చేయాలి సిలికా సప్లిమెంట్స్ అంటారు ఆన్లైన్లో అవి ఎంతవరకు నమ్మాలో మనం చెప్పలేం ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కానీ న్యాచురల్ ఫుడ్ సోర్స్లో కూడా మనకు సిలికా దొరుకుతుంది దేంట్లో దొరుకుతుంది బీన్స్ సోయాబీన్స్ సోయాబీన్స్లో చాలా ఎక్కువ ఉంటుంది సిలికా ప్రతిరోజు మనకు ఎంతో కొంత ఏదో ఒక రూపంలో సోయాబీన్స్ ఉండేటట్టు చూసుకోండి అంటే సోయాబీన్స్ గింజలు దొరుకుతాయి కదా ఆ గింజలు సప్లిమెంట్లు తీసుకొని గింజలు తెచ్చుకొని వాటిని ఉడకబెట్టుకొని తినడం కానీ లేకపోతే వాటితో కూర చేసుకోవడం కానీ గింజలు వేయించుకొని తినడం కానీ దాంతో ఏమంటారు పాలు సోయా మిల్క్ లాంటివి చేసుకో అంటే సోయా మిల్క్ అని మళ్ళీ బయటికి వెళ్తాను అనవద్దు మీరు ఓకే ఆ వాటిని ఇంట్లో చేసుకోగలిగితే చేయండి లేకపోతే లేదు వదిలేసేయండి దాన్ని అలా దాన్ని తీసుకోవాలి మళ్ళీ ప్రాసెసర్ వెళ్ళొద్దు ప్రాసెసర్ వెళ్తే చాలా వరకు డ్యామేజ్ అయిపోద్ది బయట ప్రాసెస్ చేసినటువంటి సోయా మిల్క్ లేకపోతే ఈ మిల్ మేకర్ బాల్స్ ఇవి అన్ని ప్రాసెస్ వద్దు న్యాచురల్గా మనకు కావాలి సోయాబీన్ వెజిటబుల్ దొరుకుతుంది అంత కూర చేసుకొని తినొచ్చు నన్ను తీసుకోవచ్చు యాపిల్లో ఉంటుంది క్యాబేజ్లో ఉంటుంది దీంట్లో అంటే ఇటువంటి వాటిలో చాలా మైనర్ సోర్స్ ఉంటుంది ఎందుకంటే ఆ తీసుకునేటువంటి పదార్థాన్ని మళ్ళీ బాడీ మార్చుకోవాలి కన్వర్ట్ చేసుకోవాలి కన్వర్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ బట్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అనార్మస్ బెనిఫిట్స్ ఉంటాయి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఈ సిలికాన్ అందుకే ఆ సి సిలికాన్ ప్యాకెట్స్ మాత్రం పడేయద్దు ఈ సీజన్లో అసలు చల్లగా ఉంది సో ఈ ఫ్లమ్ ఫార్మేషన్ ఇవన్నీ ఎక్కువ కూడా ఉంటాయి కాబట్టి మీరు తీసుకునే ఫుడ్లో సిలికా ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా చూసుకోండి ఇప్పుడు సోయాబీన్స్ తీసుకుంటే దేనికి అలర్జీ కాదు దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే యాపిల్ తీసుకోవచ్చు మెయింటైన్ చేసుకోండి దీన్ని కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలి సో ఈ సిలికా రిచ్ ఉండేటి ఇంకా పదార్థాలు ఏంటంటే బనానా అరటిపండు ప్రతిరోజు ఒక అరటిపండు తీసుకోవడం గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఆ ఇవి ఎక్కువ తీసుకోగలిగేది అలాగే ఇవి ఉంటాయి కదా చిన్న మనం ఏమంటామంటే బ్రౌన్ రైస్ లాంటివి అంటే సీరియల్స్ బాగా హోల్ సీరియల్స్ కావాలి పైన ఉండేటువంటి పొట్టుతో పాటు వాడుకునేటువంటి సీరియల్స్ తీసుకోవడం వీటి వీటిల్లో ఎక్కువ సిలికా ఉంటుంది మనకు తెలియకుండానే వస్తుంది సో బ్యాంబు అంటే వెదురు అంటారు కదా వెదురులో సిలికా చాలా రిచ్ సోర్స్ ఎందుకంటే భూమిలోనే సిలికా చాలా ఎక్కువ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ ఉంటుందంట సిల్కా సో అది క్వాడ్స్ అని చెప్పి ఇప్పుడు ఒక స్టోన్ లాగా వస్తుంది దాన్ని మనం వంటింట్లో కూడా ఏదో బండలాగా వాడుతూ ఉంటాం ఓకే క్వాడ్స్ వాడుకోవడం కొంతవరకు బెటర్ ఎందుకంటే ఆ క్వాడ్స్ ఉండేటువంటి ప్లాట్ఫామ్ మీద మనం కూరగాయలు కట్ చేసినప్పుడు కొంత దాని ఎఫెక్ట్ వస్తుంది అని చెప్తారు అది ఎంతవరకు అనేది ప్రూవ్ అయితే కాలేదు అది చాలా కాస్ట్లీ ఉంటుంది అది మామూలు మామూలు వాళ్ళు బేజ్ చేయగలిగేది కాదు కానీ ఈ వెదురు వెదురులో సిలికా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బ్యాంబూ వెజిటబుల్ బాయిల్డ్ వెజిటబుల్స్ బ్యాంబూ చికెన్ అని చెప్పి వస్తున్నాయి చూసారా అంటే బ్యాంబూలో కూర పెట్టేసి దాన్ని అలాగే బాయిల్ చేసిస్తారు ఉడికిచ్చేసిస్తారు బెస్ట్ సోర్స్ ఆఫ్ సిలికా దాంట్లో నుంచి ఫుడ్లోకి వస్తుంది వెదురులో చాలా ఎక్కువ ఉంటుంది కొంత కొన్ని ప్లేసుల్లో ఈ వెదురు చిగుళ్ళు వెత్తగా ఉంటాయంట వెదురు చిగుళ్ళతో చిగుళ్ళు కోసి దాన్ని కూర చేస్తారు కూర చేసి దాన్ని తింటారు సో దాంట్లో రిచ్ సోర్స్ ఆఫ్ సిలికా వాళ్ళకి అంటే కొంతమంది ఈ ఫారెస్ట్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా ఈ ఆటవికులు వాళ్ళు ఏంటంటే ఎంతెంత దూరం మైళ్ళ దూరం నడిచిపోతుంటారు ముసలి వాళ్ళు కూడా అంటే సెవెంటీ ఎయిటీస్ ఉన్నోళ్ళు కూడా ఏమాత్రం తగ్గడం నడిచి పదిహేను మైళ్ళు ఇరవై మళ్ళీ నడుచుకుంటూనే పోతారు మోకాళ్ళు అరగడము జాయింట్స్ అరగడం అనేది ఎక్కడ అబ్జర్వ్ చేయలేవాళ్ళు ఎందుకంటే సిలికా ఎఫెక్ట్ అని చెప్తున్నారు దానికి ఈ సిలికా అనేది వాళ్ళు తీసుకుని అంటే ఎందుకంటే వాళ్ళు అన్నీ వెదురు వెదురుతో చేసినటువంటి బుట్టలు వాడడము ప్లస్ అటువంటి వాటితో కాల్చుకొని తినడము అవే తినడం ఇవి చేయడం వల్ల వాళ్ళ బాడీలోకి సిలికా ఎక్కువ వచ్చేస్తుంది అది రావడం వల్ల వాళ్ళు అంత స్ట్రాంగ్గా తయారవుతున్నారు వాళ్ళ జాయింట్స్ అనేటివి అంత స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి మనకు సిటీలో ఉండే వాళ్ళకి ఇప్పుడు వెళ్ళి మన వడల్లోకి వెళ్ళి సిలికా తిన్నాం కానీ కాకపోతే ఈ సిలికా ఉండేటువంటి పదార్థాలు మనం ఏదైతే చెప్పామో అవి కానీ మీరు తీసుకోగలిగితే ఎక్కువ బనానా ప్రతిరోజు బనానా తినచ్చు కాకపోతే చూడండి ఆ బనానా కూడా కాల్షియం కార్బైడ్ వేసి దానేదో పచ్చిది తీసుకెళ్ళి ఈరోజు నైట్ కాల్షియం కార్బైడ్ వెల్లో పెడతారంట పొద్దున్న పండమోగుతుంది ఆటడి దొరుకుతున్నాయి మంచిది ఏదైనా సరే తెలిసిన వాళ్ళ దగ్గర ఏమాత్రం కాల్షియం కార్బైడ్ లేకుండా న్యాచురల్గా దొరికిందంటే దాన్ని తీసుకోవచ్చు సోయాబీన్స్ అయితే దాన్ని ఏమి కెమికల్ ఏం మెంచం ముంచట్లేదు కాబట్టి దాన్ని వాడచ్చు కొంతవరకు సీరియల్స్ అంటే ఏదైనా సరే బయట సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ పప్పుదనాలు అవన్నీ తెచ్చుకోకుండా మనం అంగటి నుంచి తెచ్చుకొని దాన్ని దాన్ని క్లీన్ చేసుకొని దాన్ని వాడుకుంటే సీరియల్స్ కొంతవరకు మనకు సిలిక వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిత్రులరా సిలికా గురించి మీకు కొంత ముందు వెనక నాకు గుర్తొచ్చినవి చెప్పేసినా కానీ మొత్తానికి మీకు అయితే ఒక విషయం అయితే చెప్పానని చెప్పి అనుకుంటున్నాను కొత్త విషయం ఎందుకంటే ఇది అందరూ షేర్ చేయలేదని నేను అనుకుంటున్నాను కాబట్టి కొంత వీడియో కాస్త ముందుకి వెనక్కి పోయి ఏం చెప్పారో మీరు కూడా కొంచెం చూసుకొని దాన్ని యూజ్ చేసి దానివల్ల బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను మిత్రులారా ఒక చిన్న గమనిక ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి అందరూ ఎవరెవరు ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వచ్చింది అంటే ఈ రెండు రోజులు సరిపోవట్లేదు ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు దీనికోసమని మనము వారానికి నాలుగు రోజులు చేయడం జరిగింది ఇప్పుడు సోమవారం రోజు బుధవారం రోజు శుక్రవారం శనివారం ఈ వారంలో ఈ నాలుగు రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది కాబట్టి మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు కాబట్టి ఇది గమనించండి ఇంతకుముందులాగా ముందులాగా శని ఆదివారాలనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు నమస్తే